సామాన్యంగా ప్రతి శుక్రవారము స్త్రీలు గుడికి వెళ్తూ ఉంటారు. అలా గుడికి వెళ్ళినందువలన సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతూ ఉంటారు. అయితే శుక్రవారం గుడికి వెళ్ళే స్త్రీలు ఎలా వెళ్ళాలి అని మన పెద్దలు కొన్ని నిబంధనలను విధించారు. చీర, లంగా, ఓణి వంటి సాంప్రదాయ దుస్తులను ధరించాలి. అలాగే నుదుట కుంకుమ ధరించాలి. గుడిలో ఇచ్చే పసుపు కుంకుమను నుదుటి కుంకుమ కింద, విభూతి అయితే నుదుటి బొట్టు పైన పెట్టుకోవాలి. ఇలా చేస్తే గనక మంచి ఫలితాలు కలుగుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. వినాయకుడి గుడికి గనక వెళ్ళినట్లయితే గరికమాలను తీసుకువెళ్ళాలి. ప్రతి శుక్రవారము గరికమాలను వినాయకునికి సమర్పించినట్లయితే కోరికలు తీరడమే కాకుండా ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదే శివాలయానికి వెళ్ళినప్పుడు బిల్వపత్రాలను సమర్పించాలి. మనసులో గనక ఏదైనా బాధలు గనక ఉంటే తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది. విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు తులసీమాలతోనూ, ఆంజనేయ స్వామి దగ్గరకు వెళ్ళినప్పుడు వెన్న తీసుకుని వెళ్ళాలి. శుక్రవారము దుర్గాదేవిని దర్శించుకునేటట్లుంటే పసుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో గల పువ్వులను సమర్పించుకున్నట్లయితే సర్వసుఖ సంతోషాలు చేకూరుతాయి. మనము దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎవరితో కూడా మాట్లాడకూడదు. గట్టిగా మాట్లాడటము, నవ్వడము, పాటలు పద్యాలు పాడటము చేయకూడదు. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండాలి. భారీగా అలంకరణలు చేసుకొని దేవాలయానికి వెళ్ళకూడదు. అక్కడ మన ఆడంబరాలు, స్థాయి, అంతస్తులను చూపించుకునే విధంగా ప్రవర్తించకూడదు. గుడికి వచ్చే ప్రతి ఒక్కరూ భక్తులే కాబట్టి అక్కడ అందరినీ గౌరవించాలి. డాపు దర్పాలకు పోకూడదు. అమ్మవారి మీద, స్వామి మీద జాసతో అక్కడ ప్రతిదానిలోనూ భగవంతుడి స్వరూపాన్ని దర్శించగలిగినట్లయితే మనకు తప్పకుండా భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది.